लक्की भास्कर धनम मूलम इदं जगत अंटू डब्बु चुट्टू मनुषुलु तिरुगुतुन्न ई लोकंलो डब्बु संपादिंचडमे प्रधान लक्ष्यंगा प्रति ओक्करि पोराटं सागुतुंदनि कोत्तगा चेप्पाल्सिन पनि लेदु। डब्बु एक्कुव उन्न धनवंतुडु अन्नि सकल सौकर्यालतो दर्जागा अनुभविस्तुंटे एमी लेनि पेदवाडु उन्नंतलो जीवितान्नि गडुपुतुन्नारु। ఇక ఇటొచ్చి మధ్య తరగతి వాడు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక దిక్కుతోచని స్థితిలో కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు। సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ చెక్కిక్క కన్నా డబ్బు చెక్కిక్క ఎక్కువ। ఇలా ఇబ్బంది పాలవుతున్న వారు దేశంలో సగానికి పైగా ఉన్నారు। తమ ఆనందాలు చంపుకుని కుటుంబాలను పోషించలేక కోటి ఆశలతో బ్రతకలేక చస్తూ బ్రతుకుతున్నారు। అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ఒక వ్యక్తి జీవితంలో అనుకోకుండా ఒక రిస్క్ తీసుకుని కోటీశ్వరుడు అవుతాడు। ఆ రిస్క్ వల్ల బాధలు కూడా పడతాడు। ఇలాంటి కథ నేపథ్యంతో తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రంగ్దేసార్ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం లక్కీ భాస్కర్. మరి ఈ చిత్రం ఈ దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఘనంగా విడుదలైంది। విడుదలైన కొన్ని షోలకే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సాధించింది। మరి ఈ సినిమా కథా కథనాలు ఏంటో ఇప్పుడు రివ్యూ ద్వారా చూద్దాం। నా జీతం 6000 రూపాయలు బోర్డర్లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా। ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ముంబై నేపథ్యంలో సాగే కథగా భాస్కర్ కుమార్ దుల్కర్ సల్మాన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి। చాలీ చాలని జీతం, దానికి తోడు కుటుంబ భారం అంతా ఒక్కడిపైనే పడుతుంది। భార్య సుమతి మీనాక్షి చౌదరితో పాటు కొడుకు తండ్రి చెల్లి తమ్ముడు ఇలా అందరి బాధ్యతలు అతనే చూసుకుంటూ బ్యాంక్తో సహా దొరికిన చోట్లంతా అప్పు చేస్తాడు। ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు। ఉత్తమ ఉద్యోగి అనే పేరుస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు। ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదనుకుంటాడు। ఇదే సమయంలో ఒక రిస్క్ తీసుకుని కోటీశ్వరుడుగా మారుతాడు। ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదని। మరి భాస్కర్ తీసుకున్న ఆ రిస్క్ ఏంటి? అది అతడికి ఇబ్బందుల్ని తెచ్చిపెట్టిందా లేక కష్టాలను దూరం చేసిందా? మధ్యతరగతి కుటుంబ విషయాల గురించి కష్టాల గురించి దర్శకుడు ఏం చెప్పాడు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే। ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే ఈ సినిమాలో దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ కంటే కూడా రైటింగ్ బాగుంది। కొన్ని సీన్స్ అద్భుతంగా తీస్తూ ఒక్కో సీన్ పై చాలా వర్కౌట్ చేశారు। అయితే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి బ్యాంకింగ్ లో జరిగే స్కామ్స్ ను వాడుకుని ఎలా అసామాన్యుడిగా ఎదిగాడు అనేది కథనల్లా సినిమా కథ సాగుతుంది। ప్రేక్షకుడిగా సినిమా చూస్తున్నంతసేపు హీరోకి డబ్బు వస్తే అదేదో మనకే డబ్బు వస్తున్నట్లు కథలో లీనమైపోతాం। హీరో కంగారు పడితే మనం కంగారు పడతాం, అతను హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మధ్యలో హీరో దొరికిపోతాడని భయపడిపోతాం, అంతలా సినిమాలో ప్రేక్షకుడిగా లీనమైపోతాం। ఎంత గొప్పగా ఆడేవన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపేవన్నది ముఖ్యం। వెంకీ అట్లూరి రాసుకున్న పాత్రలు, తెరపై ఆయా నటులు బిహేవ్ చేసిన విధానం ఈ సినిమాకు బలంగా నిలిచాయి। సున్నితమైన కామెడీ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రాణం పోసాయి। ఈ సినిమాతో వెంకీ అట్లూరి భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు అందుకుంటాడని చెప్పొచ్చు। ఇక దుల్కర్ నటన విషయానికి వస్తే దుల్కర్ నటించిన అన్ని సినిమాల కంటే ఇదే బెస్ట్ అని చెప్పగలిగేంత బాగా యాక్ట్ చేశాడు। మధ్యతరగతి వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేస్తూ పాత్రలో ఒదిగిపోయాడు। ఇక మిగతా పాత్రధారుల విషయానికి వస్తే హీరో దుల్కర్తో సహా హీరోయిన్గా మీనాక్షి చౌదరి తన రోల్లో బాగా చేసింది। మధ్యతరగతి గృహిణి తన పాత్రలో కుటుంబాన్ని నడిపిస్తూ, భర్తను ప్రేమిస్తూ, అతను తప్పు చేస్తే ఎదిరించి కుటుంబం కోసం గృహిణిగా తన పాత్రలో బాగా నిలబడింది। ఇక మిగతా పాత్రలో నటించిన రాంకి, టిన్ను ఆనంద్, సాయి కుమార్, రిత్విక్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు। Congratulations, Mr. Bhaskar. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే సంగీత దర్శకుడుగా జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది। చాలా సన్నివేశాలను తన మ్యూజిక్తో కేక పెట్టించాడు। అలాగే ఆర్ట్ వర్క్ కారణంగా సినిమా పీరియాడిక్ మూడ్ను ఎలివేట్ చేసింది। నవీన్ నూలి ఎడిటింగ్, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. సన్నివేశాలను రిచ్గా క్లాస్ టచ్తో కెమెరాలో బంధించారు। సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రమాణాలకు తగినట్టుగా నాగవంశీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి। మొత్తంగా మధ్యతరగతి కథగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను, యువతను బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు। ఈ దీపావళికి విడుదలైన చిత్రాల్లో లక్కీ భాస్కర్ ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రంగా నిలిచిందని అనుకోవచ్చు।